మనతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర గారు సార్ చెప్పండి ఏ విధంగా చూడొచ్చు ఈరోజు రాజకీయ పరిస్థితి ఒకటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాల యొక్క ఆమోదానికి తీసుకునే గురి కాబోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలసీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా చేస్తున్నటువంటి సంక్షేమాలు కానీ ఇవన్నిటి మీద ప్రజలు వ్యతిరేకత ఉంది ఈ రెండు పార్టీలు ఏదైతే అధికార పార్టీ ప్రతిపక్షం పార్టీ ఈ రెండు విఫలమైనటువంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలైతే ఈ రెండు పార్టీలు అంటే ఒకరి తర్వాత ఒకరు వస్తాము అనేటువంటి ధీమా వాళ్ళకైతే ఉంది ప్రజలకి కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈయన రాక్షసుడు ఇతనికి ఇచ్చి ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా బ్రహ్మరాక్ష తెలుగుదేశం కొద్దిగా డిఫరెంట్ మైండ్ గేమ్ ప్లేన్ చేస్తుంది గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన టైంలో కూడా తెలుగుదేశం ఒక డ్రామా చేసింది రెండు కళ్ళ సిద్ధాంతం లేకపోతే అక్కడ తెలంగాణ కావాలని చెప్పి ఇక్కడికి వచ్చి సమైక్య రాష్ట్రం కావాలని చెప్పి ఈ రెండింటికి నాయకత్వం కూడా వహించింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి డ్రామా పార్టీ రెండవది ప్రాంతీయ పార్టీ జనసేన కూడా ప్రాంతీయ పార్టీ వీళ్ళకి వీళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలు వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి తప్పితే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన వీళ్ళకి ఉండవు బట్ భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఉండదు భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా జాతీయ పార్టీ నిర్మాణాత్మకంగా ఆలోచన చేస్తాం ఒక అడుగు వేసాము అంటే ఆ అడుగు కట్టుబడి ఉంటాం ఏ రకంగా సరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా కట్టుబడి ఉంటాం మాకేమో అధికారమే మా పరమావధి కాదు అధికారం రెండు వేల ఇరవై నాలుగు అధికారం రాకపోతే వాట్ అబౌట్ మై పార్టీ పొజిషన్ అనేటువంటి స్థితి మాకు లేదు జనాలు మ్యాండేటరీ ఇచ్చారా జనాల కోసం అభివృద్ధి కోసం నిలబడి పోతాం ఇవ్వలేదా అప్పుడు కూడా జనాల కోసం నిలబడతాం ప్రతిపక్షాల్లో ఉంటాం లేకపోతే అసలు ఏమి ఇవ్వకపోయినా జనాల కోసం ఫైట్ చేస్తాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాకు రెండు వేల పంతొమ్మిదిలో లెస్ దెన్ వన్ పర్సెంటేజ్ ఓట్లు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగుకి ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ సామాన్యుడిని అడిగినా ఎక్కడైనా ఏదైనా ఇప్పుడు రేషన్ ఫ్రీగా ఇవ్వడం దగ్గర నుంచి గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇవ్వడం దగ్గర నుంచి లేకపోతే పది నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఐదు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభమైనాయి జాతీయ రహదారుల నిర్మాణం అవుతుంది ఇవన్నీ కూడా ఓట్లు వేస్తే అభివృద్ధి చేసేటువంటి ఆలోచన మేము చేయట్లేదు మేము దీనికి కట్టుబడి ఉన్నాం అన్నట్టు మాకు ఓట్లు వేసినా ఓట్లు లేకపోయినా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడతాం మరి ప్రజలు నిర్ణయం తీసుకోవాలి ఎవరికి చేయాలా ఏ విధంగా చేయాలి కాబట్టి జనసేనతో పొత్తు ఈరోజు ఎన్డీఏలో ఉన్నారు కేంద్ర పార్టీ ఏదైతే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ బీజేపీ నేతృత్వంలో ఉందో దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారు తెలుగుదేశంతో ప్రయాణం చేస్తున్నారు మరి వారు తెలుగుదేశంతో ప్రయాణం చేస్తున్నటువంటి విషయం మరి మొన్న కూడా తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం వాళ్ళు యథెచ్ఛగా చాలా స్వేచ్ఛగా ఈ పక్క జనసేనతో పొత్తులో ఉంటున్నామని చెప్తూ అక్కడ తెలంగాణలో జనసేనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేశారు తెలుగుదేశం జెండాలు పెట్టుకుని కాంగ్రెస్ కోసం పనిచేశారు కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలుగుదేశం జెండాలతోటి గాంధీభవన్లో పండగ వాతావరణంలో పండగ చేసుకున్నారు మరి అలాది ఏ రకమైనటువంటి పొత్తు ఎలాంటి పొత్తు ఆ పొత్తు ఉంటుందా ఊడిపోతుందా ప్రజలు నిర్ణయం చేయాలి కాలం నిర్ణయం చేస్తుంది టైం విల్ బి డిసైడ్ ఎవ్రీథింగ్ అని ఫీలింగ్ అని బీజేపీని కలుపుకొని వెళ్తామని వాళ్ళు కాదు చెప్పాల్సింది బీజేపీ కలిసి వస్తామని బీజేపీ చెప్పాలి ఈ రోజు వరకు బీజేపీ ఎలా చెప్పలేదు ఇప్పటి వరకు అసలు కలిసి వెళ్ళాలా కలిసి వెళ్ళకూడదా అనేటువంటి నిర్ణయం తీసుకునేది కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ మాకు ఒక పార్లమెంటరీ బోర్డు వ్యవస్థ ఉంది అత్యుత్తమ బోర్డు బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు ఆ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయం చేస్తారు మేము ఒక నిర్మాణాత్మైన కార్యకర్తలుగా అంటే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా పార్టీ ఏం చెప్తే ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలు ఉండవు పార్టీ ఏం చెప్తే దాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా యొక్క అంతిమంగా మన నిర్ణయం కాబట్టి కేంద్ర ప్రభుత్వ పార్టీ ఏ విధమైనటువంటి డెసిషన్ చెప్తుంది వాళ్ళతో కలిసి వెళ్దామంటుందా అవసరం లేదు సింగిల్గా పోయి ప్రజల అభిమానాన్ని చొరగొనాల భారతీయ జనతా పార్టీ అని చెప్తుందా అది చెప్పిన రోజు దాని ప్రకారం జరుగుతుంది ఇంతలోపు అయితే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీతో కేంద్రంలో అంటే ఎన్డీఏలో ఆయన ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మేము పొత్తులో ఉన్నట్టే తెలుగుదేశంతో అయితే మేము పొత్తులో లేం జనసేనతో పొత్తులో ఉన్నాం కాబట్టి చలో జనసేన మేము కలిసి వెళ్ళాలా ఎన్నికలకి అనేటువంటి ఒక ఆలోచన ఒక సామాన్య భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను గతంలో తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి రకరకాల అనుభవాల కారణంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారం ఇంకా దిగాల అసలు ప్రత్యామ్నాయ రాజకీయాలు ఈ ఆంధ్రప్రదేశ్కి అవసరం ఉందా లేదా అవసరం ఉంది కదా ఆ ప్రత్యామ్నాయ రాజకీయం మనం ఎందుకు చేయకూడదు అది భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయకూడదు దాంతో కలిసి జనసేన ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన చెప్తే రాష్ట్రం ఏదో ఈరోజు రాక్షస పాలనలో నలిగిపోతుందంటే రాష్ట్రం రాక్షస పాలనలో నలిగిపోవడం ప్రారంభం చేసి రెండు వేల పద్నాలుగులోనే ప్రారంభం చేసింది ఇక్కడ ఒకరు రాక్షసులు ఇంకొకరు ఉత్తమ పురుషులేం కాదు ఇద్దరు రాక్షసులే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈరోజు ఇసుక దందా నడుస్తుంది మైనింగ్ దందా ఎవరు చేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కదా మద్యం దందా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మద్యం టెండర్లలో అక్రమాలకు పాల్పడింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు కదా ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావట్లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కారణం మరి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు కారణం కదా అంటే నువ్వు ఏ కోణాన్ని తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు అన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు అవుతారు ఈ అన్నదమ్ములు ఇద్దరు అంటే ఒకే గూటి పక్షులు ఇలా ఆలోచన ఒకటే ఇలా ఎజెండా ఒకటే ఇలా కుటుంబ పాలన ఒకటే అంతిమంగా వీళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వార్థం తప్ప ఇందులో సమాజ శ్రేయస్సు ప్రజల బాగు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇవి ఏమీ ఉండవు ఏ ఎండకి ఆ గొడుగు పట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ అడ్డదారుల్లో వెళ్ళిపోయి ఏదో ఒక రకంగా అధికారం చేజిక్కించుకోవాలనేటువంటి అనేటువంటి అత్యాస కలిగినటువంటి పార్టీ కాదు కాబట్టి మా నిర్ణయం కార్యకర్తలుగా పార్టీ ఏది చెప్తే దాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా అంతిమంగా మా యొక్క నిర్ణయం మొదటి నుంచి చూడవచ్చు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా పోదాం అక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు బీజేపీకి అటువంటి ఆలోచన లేదు మేము కూడా మా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ యొక్క అధినాయకత్వం ఆ విధంగా కలిసి వెళ్ళాలా కలుపుకొని వెళ్ళాలా అనేటువంటి ఆలోచన లేదు ఎందుకు లేదు అంటే మాకు కేంద్ర పార్టీ చెప్పాను కదా కేంద్ర పార్టీ యొక్క నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది మేము తీసుకునేటువంటి నిర్ణయాలు ఏమీ ఉండవు ఇక్కడ కేంద్ర పార్టీ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయాన్ని కింద వరకు మండల స్థాయి భూత్ స్థాయి కార్యకర్త వరకు కూడా అదే నిర్ణయాన్ని మేము పాటిస్తాం కాబట్టి లెట్స్ టేక్ కేంద్ర ప్రభుత్వం ఏం డెసిషన్ తీసుకుంటుందో దాన్ని బట్టే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఏదో మీటింగ్లు పెట్టారు పెట్టుకున్నారు మనం వెళ్ళాలి కదంటే మనం అలయన్స్లో లేము ఆ రెండు పార్టీలతో కలిపినటువంటి అలయన్స్లో భారతీయ జనతా పార్టీ లేదు మరి ఎందుకు వెళ్తుంది ఎందుకు వెళ్ళాలి అవసరం కూడా లేదు పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు అవన్నీ జరగాల్సినట్టు జరుగుతాయి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది